తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సందర్శించారు. కిచెన్ డైనింగ్ హాల్ను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న భోజనం సదుపాయాలను, ఆహారానికి సంబంధించిన వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకుని, వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుని తాజా కూరగాయలు మాత్రమే విద్యార్థులకు వడ్డించాలని మంత్రి సిబ్బందికి సూచించారు. క్యాంపస్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తీయించాలని పంచాయతీరాజ్ అధికారులకు ఫోన్ చేసి మంత్రి ఆదేశించారు. అదేవిధంగా స్టూడెంట్స్కు అందుతున్న త్రాగునీరు గురించి మిషన్ భగీరథ నీళ్లను విద్యార్థులకు అందించాలని సూచించారు. అనంతరం మంత్రి విద్యార్థినులతో కాసేపు ముచ్చటించి వారికి అందుతున్న విద్యను, భోజనం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు వారి హాస్టల్ రూమ్స్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంగా ఉండగలిగితే మంచిగా చదువుకోగలుగుతారని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.